ప్రతిసారి మనం తెలిసిందే తెలుసుకుంటూ ఉంటాం, విన్నదే వింటూ ఉంటాం. అదే జరగాలి, తెలిసిందే మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి, విన్నదే మళ్ళీ మళ్ళీ వినాలి, ఆలోచించిందే మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి, తెలుసుకున్నదే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి, మాట్లాడిందే మాట్లాడుతూ ఉండాలి. అలా చేస్తూ చేస్తుంటే మనకి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఒకటే శ్లోకాన్ని ఎన్నిసార్లు వింటామో అన్ని కొత్త అర్థాలు మనకు వస్తాయి. ఒకటే పుస్తకాన్ని ఎన్నిసార్లు చదువుతామో అంత బాగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అది ఒకటే మాట, ఒకటే వాక్యం ఎన్నిసార్లు వింటుంటామో అన్ని రకరకాలుగా మనకు అర్థాలు అవుతుంటాయి. సో బాగా విందాం, బాగా చదువుదాం, ఎక్కువగా మాట్లాడదాం, ఎక్కువగా తెలుసుకుంటూ ఉందాం. ప్రతిరోజు ఉన్నది ఈ చర్యల కోసమే. ఈరోజు మనం చేస్తున్న దాని గురించే ఒక మూడు పాయింట్లుగా చెప్పడం జరుగుతుంది. మనం తెలుసుకున్నదే ఒక మూడు పాయింట్లలో ఈరోజు నేను చెప్తాను. ఆ మూడు పాయింట్లు ఏమిటో మనం తెలుసుకుందాం. ఆ మూడు పాయింట్ల గురించి కూలంకషంగా తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. మన పిఎస్ఎస్ఎంలో మూడు పాయింట్లు ఉన్నాయి. ఈరోజు ఈ మూడు పాయింట్ల గురించి వివరాలన్నీ తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అన్ని ప్రశ్నలకు సమాధానం ధ్యానము. అన్ని సమస్యలకు పరిష్కారము ధ్యానము. ఇది మొట్టమొదటి పాయింట్. అది తెలుసుకోవడానికే కొన్ని జన్మలు పడుతుంది. ఎన్నో జన్మల తర్వాత ఈ జ్ఞానం వస్తుంది. ఏంటి అయ్యా ఆ జ్ఞానం అంటే, నాయన అన్ని సమస్యలకు ధ్యానమే పరిష్కారము, అన్ని ప్రశ్నలకు ధ్యానమే సమాధానం అని ఈ యొక్క జ్ఞానం రావడం కోసం కొన్ని ఎన్నో జన్మలు పడుతుంది. ఫస్ట్ పాయింట్ దగ్గర రావడానికి కోసమే. మన దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి? మూడు పాయింట్లు ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? అన్నిటికీ ధ్యానమే మూలము. నువ్వు దేన్ని వెతుకుతున్నావయ్యా అంటే నీకు తెలియకుండా నువ్వు ధ్యానాన్నే వెతుకుతున్నావు. అన్నీ ఉన్నా కూడా నీకేది లోపించిందయ్యా అంటే ధ్యానమే లోపించింది. నీ వెతుకులాట దేనికోసమయ్యా అంటే ధ్యానం కోసమే. అది నీకు తెలీదు. అది క్రమక్రమంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు నీకు అర్థమవుతుంది, ఓహో ధ్యానమేనా అన్నిటికీ, అన్ని సమస్యలకు పరిష్కారము, అన్ని ప్రశ్నలకు సమాధానము, ఓహో ఇద్దా సంగతి అని నీకు ఒక బల్బు వెలుగుతుంది. మూడు పాయింట్లు ఉన్నాయి, మూడు బల్బులు వెలగాలి. మొట్టమొదటి బల్బు ఏంటంటే, ధ్యానం దగ్గరకు వస్తాం మనం, మిగతా అవన్నీ వదిలిపెట్టేసి. మిగతా ఏమేమి ఉన్నాయో ధ్యానం కాకుండా వాటన్నిటిని వదిలిపెట్టేసి ధ్యానం దగ్గరకు వస్తాం. మొట్టమొదటి పాయింట్లు, నాకు ధ్యానం కావాలి. అంతవరకు ఏముంటుంది? నాకు అమ్మాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి, నాకు డబ్బు కావాలి, పేరు కావాలి, పదవి కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, సినిమా కావాలి, ఏవో రకరకాలుగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ కోసం వచ్చామో, నాకు ధ్యానం కావాలి, ధ్యానం కోసమే నా వెతుకులాట,
ధ్యానం కోసమే నా ఆరాటము అని ఆ ఫస్ట్ పాయింట్ దగ్గర రావడానికి ఎన్నో జన్మలు పడుతుంది ఆ తర్వాత మనం సెకండ్ పాయింట్ కి జంప్ చేస్తాం మార్కెట్ లో 1001 రకాల ధ్యానాలు ఉన్నాయి అందరూ ధ్యానం అంటారు ఒకడ దగ్గరికి ఏమంటాడు నాయన రామ ధ్యానం చేసుకో నాయన రామనామ స్మరణ చేసుకో నాయన అంతకన్నా ఇంకేమీ లేదు పో అంటాడు ఇంకోడే అంటాడు శివనామం చేసుకో పంచాక్షరి మంత్రం జపించు ఇంకోళ్ళు ఏమంటారు గాయత్రీ మంత్రం జపించు ఓం భూర్భువ స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ చెప్తూ పో నువ్వు ఇంకోడేమంటాడు నువ్వేం చెప్పాకదే నోరు మూసుకుని కూర్చో రామకోటి రాయి అంటాడు ఇంకోడేమంటాడు ఆ యేసు ప్రభువుని నమ్ముకో అదే ధ్యానం అంతకన్నా ధ్యానం ఎక్కడ ఉందా యేసు ప్రభువుని నమ్ముకోవడం కన్నా ధ్యానం ఎక్కడ ఉందోయ్ నీకన్నా పిచ్చే వెర్రే మేమంతా నమ్ముకున్నాం బాగుపడ్డా నువ్వు కూడా నమ్ముకో ఇంకో చోటపతి ఏమంటారు ఓం 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 అంటూ కూర్చో నువ్వు అదే ధ్యానం ఆయన అంటే ఈ విధంగా ఎన్ని ధ్యానాలు ఉన్నాయో మీరే తెలుసుకో చెప్పండి పురకో బుద్ధి ఆచార్యుడికో ధ్యానం నువ్వు అది కాదే ఇది చెయ్యి ఇది కాకపోతే నీకు ఇంకోటి చెయ్యి నా దగ్గర పది ఉన్నాయి ఒకదాంతో ఒకటి చేస్తూ ఉండిపో ఏదో ఒకటి లక్కీ దాటి తగలకుండా పోతుందా నీకు జాక్పాట్ కనుక ధ్యానం ఉంది దానికి వస్తారు కానీ ఏ ధ్యానం తిరుపతి వెంకటేశ్వర స్వామి ధ్యానమా కాశీ విశ్వేశ్వరుడు ధ్యానమా కలకత్తా కాళికామాత ధ్యానమా కాళికామాత మిగతా వాళ్ళకన్నా తక్కువ ఎక్కువ ఏ మంత్రం గొప్పది ఏ మంత్రం కన్నా ఏ తంత్రం గొప్పది ఏ తంత్రం కన్నా ఈ విధంగా ధ్యానం చేయాలని తెలుసు కానీ అది ఏమిటో తెలియదు అది మళ్ళీ తెలుసుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది నాయన రకరకాల ధ్యాన పద్ధతులు లేవు ఒకటే ఉంది దాని పేరే ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస అని అక్కడ సెకండ్ పాయింట్ జంప్ చేయడానికి మళ్ళీ కొన్ని జన్మలు పడుతుంది ఎన్ని ఉన్నాయి పాయింట్లు మొత్తం మీద మూడు ఉన్నాయి పాయింట్లు మొట్టమొదటి పాయింట్ ఏంటి నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నువ్వే తెలుసుకోవడం కోసం నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అంటే ధ్యానం అనే పదం తెలుసుకోవడం కోసం వస్తుంది ఆ పదార్థం ఏంటో తెలుసుకోవడం కోసం ఉంది అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఎన్నో జన్మలు ఉంటాయి దేనికి ఉంటాయంటే అసలు ధ్యానం ఏమిటి అసలు కాని ధ్యానాల నుంచి అసలు ఇదేమిటి అని తెలుసుకునేందుకు కొన్ని జన్మలు పడుతుంది ఆనాపానసతి దగ్గరికి వచ్చిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఎన్నో జన్మల తర్వాత ఒకనొక జ్ఞానం జ్ఞాని అసలు సత్యం దగ్గరికి వస్తాడు అసలు తన దగ్గరికి వస్తాడు ఆనాపాన సతిలోకి వస్తాడు ఆనాపాన సతిలోకి వచ్చిన పిరమణ మహర్షులందరికీ నా యొక్క ప్రణామాలు ఎంత కృషి చేశారో ఎన్ని జన్మల్లో అయ్య బాబోయ్ ఆ ఎవరెస్ట్ ఎక్కడానికి ఆ ఎవరెస్ట్ని చేరడానికి ఆ పర్వతారోహణం చేయడానికి
ఎంత కష్టపడి ఎన్ని జన్మలు ఎత్తి అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అని కొట్టుమిట్టలాడి చివరికి ఆనాపానసతి దగ్గరికి వచ్చారు దాంతో మనసు శాంతించింది నాకు కావాల్సిన దొరికింది ఆనాపానసతి దగ్గరికి వచ్చాను पाली भाषा आना पान से मन तेलो अच्छे श्वास मीद ध्यास मतदी एन पाइंटलनाई मूड पाइंटलनाई फस्ट पाइंटी ध्यान अने पदा दव अंतर पूज प्रार्थना स्तोत्र जपम ओहो पारायण ललिता सहस्रनाम विष्णु सहस्रनाम वरलक्ष्मी पूजा विनायकुन पूजा दुर्गम्म वारी पूजा रामनवमी उत्सवालु उत्तर गीतलो चेप्पबडिनट्टु ओक कोटि पूजलैते ओक स्तोत्रंकि समानं आ पूजलु चेसि चेसि कोटि पूजलु चेसि स्तोत्रं दग्गरिकि वस्ताडु कोटि स्तोत्रालु ओक जपंतो समानं एन्नो कोटि जन्मल्लो स्तोत्रालु चेसि चेसि जपं दग्गरिकि वस्ताडु कोटि जपालु ओक ध्यानंकि समानं अंटे आ ध्यानं दग्गर रावडानिकि 3 कोट्लु अयिपोयि अप्पटिके उत्तर गीत प्रकारं ना प्रकारं कादु उत्तर गीत प्रकारं కోటి ధ్యానాలు అయితే ఒక సమం లయ ఆ లయం కావడానికి తన్ సర్వాత్మగా వెలుగొందడానికి మళ్ళీ కోటి ధ్యానాలు కావాలి అంటే ఆ ధ్యానాలు అసలైన ధ్యానం కోసం రావాలి ఆనాపాన దగ్గర రావడానికి మళ్ళీ కోటి ధ్యానాలు చేయాలి ఆ ధ్యానము ఈ ధ్యానము అలా ఎన్ని ధ్యానాలు చేస్తాం మళ్ళీ ఆనాపానస దగ్గరికి వచ్చారు అసలు ధ్యానం దగ్గర రావడానికేమే కోటి 3 కోట్ల జన్మలు అయిపోయాయి అసలైన ధ్యానం దగ్గర మళ్ళీ ఇంకో కోటి జన్మలు వస్తాయి అంటే ఎంత విస్తారంగా ఉంది చూడండి ఉత్తర గీత చెప్పింది పాయింట్ మనం భగవద్గీత చదువుతాం ఉత్తర గీత చదువుతాం అదేదో తక్కువ గీత అయినట్టు अदेदो कृष्णुडु चेप्पनट्टु वेदव्यासुडु चेप्पनट्टु भगवद्गीतलो तत्वदैन वाळ्ळंदरू उत्तर गीत दग्गर रावाली वच्चि अक्कड सत्यं तेलुस्तुंदि कोटि पूजलैते ओक स्तोत्रं समानमैन पूजलु एंदुकु चेस्तुन्नावु कोटि स्तोत्रालैते ओक तपस् ओक जपंतो समानं मरि स्तोत्रालु एंदुकु चेस्तुन्नावु కోటి జపాలైతే ఒక ధ్యాన సమయం ఎందుకు అయ్యింది నీకు జపము తిన్నగా ధ్యాన దగ్గర రావచ్చు కదా ఉత్తర గీతలో చెప్పబడింది కదా ఎందుకు రావటం లేదు నువ్వు ఏమో సార్ మా తల్లి చెప్పలేదు నేను చేయలేదు మా ఇంట్లో ధ్యానం అన్నీ ఇంటావంటా లేవు స్వామి మేము పూజలు బాగా చేస్తాం స్వామి ధ్యానం అంటే సన్యాసులు కంటే కదా స్వామి సంసారాలు కాదంటే కదా స్వామి అయ్యరా ఓయ్ సంసారాలకు పూజలు అంట సన్యాసులకు ధ్యానం అంట అంటే ఎన్ని జన్మల తర్వాత ధ్యానం అనే పదాన్ని దగ్గరికి వస్తారో మీరే ఆలోచించండి ధ్యానం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కోటి జన్మలు అన్నాడు ఆయన సమోలయ ఆ రకరకాల రకరకాల వివిధ ధ్యాన పద్ధతుల దగ్గరించి సరైన ధ్యాన పద్ధతికి రావడమే మళ్ళీ ఇంకో ఎన్ని జన్మలు పడుతుందో ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస నో మంత్రము నో రామనామము నో కృష్ణనామము నాయన వాళ్ళందరూ గొప్పవాళ్ళే కానీ వాళ్ళ నామములు వద్దు నాయన
రూపరహితంగా నామరహితంగా శ్వాస సహితంగా ఉండబోయి అని చెప్తోంది పిరమిడ్ స్పీచెస్ సొసైటీ మూమెంట్. మాకు తెలుసు రాముడు, మేము కూడా చిన్నప్పుడు రామ భజనలు చేశాం, రామనామ ఉత్సవాలు చేసుకున్నాం మా ఊర్లో ఓ మస్తుగా. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ఇక్కడ రామనామం లేదు. ఇక కృష్ణనామం లేదు, గణపతి నామం లేదు, శివుడి నామం లేదు, ఎవడి రూపము లేదు. నామరహితము, రూపరహితము, శ్వాస సహితము. మేము శ్వాస దగ్గరికి వచ్చేసాం ఓయ్, ఇంకా నీ నామాది రూపాలతో నాకు పని లేదు నాయన, చేసేసి అలసిపోయి ఇక్కడికి వచ్చాను. రామకోటి రాశాను, అలసి సొలసి ఆ అన్నవాచార్యులు అన్నట్టు అలసితి సొలసితి అన్నట్టు, అంటే చేసి చేసి అలసి, చేసి చేసి సొలసి. నాయనా అలసితి సొలసితి అన్నాడు అన్నమాచార్యుల వారు. మనం అలసిపోయి సొలసిపోయి ఈ శ్వాస దగ్గరికి వచ్చాం చివరికి అంతిమంగా. నామరహితము, రూపరహితము, శ్వాస సహితము. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి వేమన, కాయపు టూపిలో గని ఉన్నది అన్నమాచార్యుల వారు. ఆ గని దగ్గరకు వచ్చాము మనం, అంటే ఎన్ని జన్మలు పట్టిందో మీరే ఆలోచించండి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మూడు ఉన్నాయి పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ధ్యానము అనే పదం దగ్గర రావడం, మిగతా అన్ని పదాలన్నీ వదిలిపెట్టేసి, మిగతా పదార్థాలను వదిలిపెట్టేసి ధ్యానం అనే పదార్థం దగ్గర రావడమే ఒక గొప్ప స్టెప్, గొప్ప మలుపు, గొప్ప చరిత్ర అది, గొప్ప జ్ఞానం. పూజలు కాదు నాయన, నేను చేశాను పూజలు. స్తోత్రాలు కాదు నాయన, నేను చేశాను స్తోత్రాలు. జపాలు కాదు నాయన, నేను చేశాను జపాలు. ఓయ్, కానీ ధ్యానం నాయన అని ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? ధ్యానమే కరెక్ట్, కానీ ఏ ధ్యానం చేయాలో మళ్ళీ అర్థం కాదు, గందరగోళంగా ఉందంతా, మార్కెట్ అంతా నిండిపోయి ఉంది. మళ్ళీ ఆ సెకండ్ పాయింట్ దగ్గరికి, ఎన్నో ధ్యానాలు చూశాను పోయి నేను, ఎన్నో మఠాలు తిరిగాను, ఎంతోమంది ఆచార్యుల దగ్గరికి వెళ్ళాను, చివరికి శ్వాస మీద దగ్గరికి వచ్చాను, ఇక్కడ కొంచెం నాకు హాయిగా ఉంది నాయన అని ఎంతమంది రిపోర్ట్ వింటున్నామో లెక్కే లేదు మనకి. ఆ ఫస్ట్ పాయింట్ దగ్గర చేయడమే కష్టము, తర్వాత సెకండ్ పాయింట్ వాడికి అప్పుడు మనసు శాంతించి నాయన నాకు తెలిసిపోయింది నేను ఎక్కడ చేరాలో అక్కడ చేరుకుంటున్నానని చెప్పేసి సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, అయితే పిఎస్ఎస్ఎం అనేది థర్డ్ పాయింట్లో ఉంది. పిఎస్ఎస్ఎం ఎందుకు వచ్చింది అంటే ప్రపంచానికి థర్డ్ పాయింట్ చెప్పడం కోసం. ఫస్ట్ పాయింట్ చాలామంది తెలుసుకున్నారు, సెకండ్ పాయింట్ దగ్గర కూడా చాలామంది వచ్చారు, కానీ పిఎస్ఎస్ఎం ప్రత్యేకంగా థర్డ్ పాయింట్ చెప్తోంది. థర్డ్ పాయింట్ చెప్పాలా అవుతా? థర్డ్ పాయింట్ వచ్చే సెషన్లో తెలుసుకుందామా? ఇప్పుడే ఓకే, ఎందుకు చెప్పేస్తాను ఎలా గొడవ? మీకు నాకు ఎందుకు కొట్లాడా లేవు కదా? ఫస్ట్ రెండు పాయింట్లు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకుని ఇక్కడ కూర్చున్నారు, పిఎస్ఎస్ఎంలోకి వచ్చారు. ఇప్పుడు థర్డ్ పాయింట్, మొత్తం ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ధ్యానము. సెకండ్ పాయింట్ శ్వాస మీద ధ్యాస.
థర్డ్ పాయింట్ ఇప్పుడు నేను చెప్తాను. ఈ థర్డ్ పాయింట్లోనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కూర్చుంది. ఇవాళ టాపిక్ బాగుందా? ఇప్పుడు మూడవ పాయింట్ దగ్గరికి వచ్చాం మనం. ఈ మూడవ పాయింట్ ఏం చెప్తుంటే, నిజమైన ఆయన నువ్వు ధ్యాన దగ్గరికి వచ్చావు, ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చావు, మళ్ళీ సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చావు, శ్వాస మీద ధ్యానకు వచ్చావు, ఇప్పుడు మూడవ పాయింట్లోకి రా. ఏమిటి అయ్యా మూడవ పాయింట్ అంటే, అరే నువ్వు ఆ శ్వాస మీద ఏది ధ్యాస పెడతావో అది పిరమిడ్లో పెట్టవా, పిరమిడ్ ధ్యానం. ఇదేంటి సార్ కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేదు? నాయన నేర్చుకోను ఆయన. పిరమిడ్ కట్టు, నెత్తి మీద పిరమిడ్ హెడ్ పెట్టుకో. నీ ఇంట్లో డాబా ఉందిగా, ఆ డాబా మీద పిరమిడ్ కట్టు, అందులో పోయి ధ్యానం చేయి. లేదా బెంగళూరు పో, పిరమిడ్ మీద ఉంది, పెద్ద పిరమిడ్ ఉంది అక్కడ, అక్కడ పోయి ధ్యానం చేయి. నీ ధ్యానం ఇంకా బాగా తొందరగా వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారంటే కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ అంటారు. ఒక రియాక్షన్, కెమికల్ రియాక్షన్ జరగాలంటే ఒక 400 రోజులు పడుతుంది అనుకోండి అవి రెండు కలవడానికి. ఒక క్యాటలిస్ట్ అయితే 2 రోజుల్లోనే అయిపోతుంది. అంటే ఆ యొక్క ప్రక్రియ అనేది వేగవంతం చేస్తుంది. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఆనాపాన శక్తి ప్రక్రియను, ధ్యాన ప్రక్రియను ఎంతో వేగవంతం చేయడానికి కోసం ఎంతో ప్రజ్ఞానాన్ని ఇస్తోంది. అందులో మొట్టమొదటి ప్రజ్ఞానం ఏమిటయ్యా అంటే పిరమిడ్ ధ్యానము. పిఎస్ఎస్ రాకముందు ఎక్కడైనా పిరమిడ్ ధ్యానం ఉందా? పిఎస్ఎస్ తర్వాత ఇప్పుడు ఎక్కడ లేదు ఇక్కడ పిరమిడ్ ధ్యానం. అన్ని చోట్ల ఉంది పిరమిడ్ ధ్యానం. ఇది థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ధ్యానము, సెకండ్ పాయింట్ శ్వాస మీద ధ్యాస, థర్డ్ పాయింట్ పిరమిడ్లో కూర్చొని చేసే ధ్యానము. నేను చదవగా నాకు ఇవన్నీ తెలిసాయి. నాకు ఎవరైనా చెప్పాడేంటి? నేను మీకు చెప్తున్నట్టు ఎవరైనా నాకు చెప్పారేమిటి? నాకెవరు చెప్పలేదు. ఇలా కూర్చోబెట్టుకుని పిఎంసీలో కూడా నాకు చెప్పలేదు. అప్పుడు పిఎంసీయే లేదు, ఇప్పుడు పిఎంసీ ద్వారా చెప్పేవాడు ఉన్నాడు, ఇంతమంది వినేవాళ్ళు ఉన్నారు, అందరూ మూడో పాయింట్ గురించి తెలుసుకుంటున్నారు. గొప్ప పాయింట్. మన ధ్యానాన్ని వేగవంతం చేయడం కోసము, మరింత శక్తివంతం చేయడం కోసము మన 2G, 3G, 4G, 5G టెక్నాలజీస్ ఉన్నాయి కదా, అలాగే ఇది 1000G టెక్నాలజీ. ఏది పిఎస్ఎస్ఎం యొక్క మూడవ పాయింట్, 1000G టెక్నాలజీ. అంటే ఎంత వేగవంతం అయిపోతుందో లెక్కే లేదనమాట. 1000G అంటే లెక్క ఊహించుకోండి, 1000G. నాకు అదేంటో నాకు అర్థం కాదు, కానీ నాకు ఆ కంప్యూటర్ భాష అందరు చెప్తున్నాను, నేను చెప్తున్నాను అంతే. షో ఆఫ్ చేస్తున్నాను అంతే. నేను నాకు జీఏటీ తెలుసు, నాకేమి తెలియదు అసలు. నాకు ఆనాపాలిస తప్పితో ఇంకేమీ తెలియదు నాకు. సో థర్డ్ పాయింట్లో ఏమొస్తుందంటే, థర్డ్ పాయింట్లో ఎన్నో పాయింట్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో పాయింట్లు ఉన్నాయి థర్డ్ పాయింట్లో. అందులో ఫస్ట్ పాయింట్ పిరమిడ్ లిమిటేషన్, మన ధ్యానాన్ని మరింత శక్తివంతం, మరింత వేగవంతం, మరింత ప్రతిభావంతం చేయడం కోసం. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ ప్రారంభించబడింది. మనమంతా పిరమిడ్ మాస్టర్లము, పిరమిడ్ కడుతున్నాము, మూడో పాయింట్లో ఉన్న వాళ్ళము. కేవలం మొట్టమొదటి పాయింట్లో, కేవలం రెండో పాయింట్లో కాదు, మూడో పాయింట్లోకి వచ్చాము నాయన.
सर यह मूडो पाइंट पिरमिड ध्यान का इंके अभीकदा पीएसएस राक मुझे मूडो पाइंट एखड़ा ले पीएसएस तरह यह मूडो पाइंट विस्तार प्रपंच विस्तरी यह मूडव पाइंट रेडव पाइंटे संगीत तो कूड़क ध्यान ने मोटमोट ध्यान ने फ्लूट वाइचले नाड़न ले गमन कुर्चुना गंट सब कुछ अंत अंत संगीत नाकेवड़ू तेज एनो संवस अला गर्वा बोर कूचो इकड़ा ना कोसम नैन को फ्लूट वाइच मदलपेटा ध्यान चाहिए बाबू ना फ्लूट अंतरा कल लाभ चला बहुत स्वामीजी वाड़ी मे ध्यान चूंटा ओहो इत बे उपयोग रूपये का उदे वाड़क ना इधर की बहुदे अ संगीत ध्यान मदलपेटा अंतर एक् प्रपंच संगीत ध्यान ध्यान शैली कुर्चो अंत संगीतमा अदेन ध्यान ओय दिन कटेस सैलैंट उ अने वाले गाँव संगीत तो कुछ ध्यान एडना उ पिरमिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट वी संगीत ध्यान मोटमोट का फ्लूट वाइचेवा तरवा का मदलपेटा ओ भजगोविंद श्लोकमो भगवद्गीता श्लोकमो मल्ली वाले नाइना ना अपस्वर नीक ध्याना भंगन चेसे ले स्वामीजी चला बाग पड़ी का पिरमिड मास्टर वाले ने पगड़ा नु पगड़ा इदे सरपैं स्वामीजी मन एम चेसा वाल पगड़ा मेरे पाड़ी स्वामीजी अट्नार ओ इध बे यदो पाड़ मदलपेटा इधा कोई संवस जरवा ध्यान महायज्ञा ध्यान महाचक्र रामचंद्र वैलन अट मृदंग वीण मैंडोली अभी वाई सितार अद संगीत कचेरी अभी इक ध्यान संगीत कचेरी ध्यान अंत एक्की चूँ मूडो पाइंट इपड़ेमंटार आ संगीत मे ध्यान चेयक उन्मी अभी अभी एक्कना पड़ी मैं हाई मैं ध्यान चुस्क नीन अदेटा आ संगीत बेटेटा नपल पे क्रिकेट चूस इंडिया पाकिस्तान मैच आ मैच मल्ल वे कल अंदर कल पाप वाल पिछड़ा वीडा इकड़े उन्ना इधर विन कदा अंदर विने की अंटे एन पाइंट मल्ल मोटमोटक फस्ट पाइंटी ध्यानमने पदम पूजल वदिपेटे स्तोत्र वदिपेटे जपाल वदिपेटे ध्यान पदम दसमें मूड को जन्म उत्तर गीत प्रकार पूजा कोटि समम स्तोत्रम पूजा स्तोत्रम समम जप समो जप पूजा जप कोटि समो ध्यान मरी कोटि ध्यान मन लय दी आ कोटि ध्यान अदी इधी इधर आनापान दी मैं अन्नी मन मन एनो रकल बलोपति जन्म मन की पीएसएस वाल अंत गोप लाभ जो अंदर की पिरमिड ध्यान वे संगीत ध्यान वे मूडवदे ग्रूप मेडिटेशन सामूहिक ध्यान आ गुंप गोविंद एट्रा चुस् ध्यान अभी पूर्वकाल उड़े गुहचुनेवा इपड़ का गुह बतको एक् समूह अतकता
एक ग्रूप अॉन अवता अब गुह ध्यान इन ग्रूप तो ध्यान गुह ध्यान का सामूहिक ध्यान एंत मंदिर कल ध्यान अंत शक्ति सुलभंग वस्तु दी ग्रूप एनर्जी अटार सामूहिक शक्ति मैं ध्यान मार्ग चक्र इरव वेल मंदिर तो कुर्चुटे एंत शक्ति वस्तु लखे अंदम परगति परगति वस्तु वाल इंटर ध्यान चुस्कर मैं परगति एनको अड़क की अंत सामूहिक ध्यान कोसम ग्रूप एनर्जी कोसम आ ध्यान मार्ग चक्र पिरमिड उ ग्रूप उ मल्ली संगीत उ वायबो मंच प्रकृति उड़ंत इंको पाइंट प्रकृति ध्यान मंजी चट तो आर बैठ आकाश कौड़ मध्य का आकाश कड़ू प्रकृति जीवन अभी पीएसएसएम एन सारे ट्रेकिंग अड़वल की रात्रा कुछ ध्यान चाहूं प्रकृति ध्यान पौर्णमी ध्यान फुल मून नित्र फुल मून मेडिटेशन मल्ली पौर्णम वेटा मल्ली प्रकृति में तिगता वेस्टा मल्ली संगीत वाई वैलन वाई मृदंग वाई चूस्ट मल्ली पिरमिड उदा पूर्वकाल अम्मा ने पेड़ चूपल चूडा अबाई वेल्न का नड़ चूप्चा अनेवा इप्ड का ध्यान चूप्चा अट्ठा सर कटे पिरमिड इतारा मैं पिरमिड कटा पिरमिड डबुल अदे कट मेरे चेकदे मम्मी टूर तस्क्री पिरमिड वाली की बैंगलूर तस्क चालू अदे वरमार बेंगलूर पिरमिड वाली चूडानी अया मूड़ गार नुस्कवा नीकिंत नकूदा वेदना लोपल तिट्को बैठक बैठक पड़ा स्वामी नीस स्वामी अट् लोपदेम वेद ना कड़क नजमे माटडना अय्यवास नागे बोत पिरमिड वाली की नुक कदा लेते ईजिप्ट गीजा पिरमिड कदा ना को कदा ఒక్కసారి అయినా ఈజిప్ట్ గిజా పిరమిడ్ చూసి ఆ కింగ్ సెంబర్ పోయాలని చెప్పేసి అలాంటి కోరికలు కోరుతున్నారు ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి ఏదో పట్టు చీర కంచి చీర కాదు మూడు పాయింట్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ధ్యానం అనే పండుగ రావడం కొన్ని జన్మలు పడుతుంది ఎన్నో జన్మలు तर आनापान सदी रेडो पड़ रहा इंको कोई जन्म तरवा पीएसएसएम राव मूड जन्म एन जन्म पीएसएसएम अभी उन्ई नीकेमेम कावा मत अभी उन्ई पिमड ध्यान संगीत ध्यान प्रकृति ध्यान फुल मून ध्यान सामूहिक ध्यान सामधि ध्यान नवर पदानंद युग सामधि कुर्चे एंत ध्यान आये जीवित कष्ट आ शरीर में ध्यान आ शरीर अगर ध्यान एंत बहुत मंत्रालय राघवेंद्र स्वामी दिल्ता मन तिरुपति वेंकटेश्वर अब शरीर तो सजीव समाधि अंक अंत शक्ति कई ध्यान दी समाधि ध्यान अटार अभी विशिष्ट मैंने ध्यान కనుకనే మన మంత్రాలయం వెళ్తాము తిరుమలకి వెళ్తాము నందవరం వెళ్తాము అక్కడ గొప్ప గొప్ప యోగేశ్వరులు జీవించిన ఆ శరీరము ఇంకా నిక్షిప్తమై ఉంది
అక్కడ పోయి మనం ధ్యానం చేస్తాం, ఇది సమాధి ధ్యానం అంటాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎక్కడుందో మీరు ఊహించండి. ఎన్ని విధాలుగా ప్రపంచానికి సహాయపడుతుందో తెలుసుకోండి. ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి చేరిన ఆ పిరమిడ్ వాసుల యొక్క ఘనత గొప్పతనం నేను ఏం చెప్పాలి? ఎన్ని జన్మలు కష్టపడి కష్టపడి కోరుకుని కోరుకుని ఏరుకుని ఏరుకుని ఎంచుకుని ఎంచుకుని గాలించి గాలించి శోధించి శోధించి ఇక్కడికి వచ్చారు. నా దగ్గరికి ఎవరికి వచ్చినా నాకు వాళ్ళ గత జన్మదని కనబడి నాయన ఎంత కష్టపడ్డారు పాపం అనిపిస్తుంటుంది నాకు. ఇన్ని కష్టపడి ఇక్కడికి వచ్చాడా రామచంద్ర? పోన్లే వచ్చాడులే, కాస్త వాడికి మిరపకాయ బజ్జి పెడదాం, వంట వండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ విధంగా ఈ మూడు పాయింట్స్ గురించి మనం విస్తారంగా తెలుసుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ వద్దాం, ఎందుకంటే ఈ మూడు పాయింట్స్ గురించి తెలుసుకుంటే మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి తెలుసుకున్నట్టు లెక్క. మీరు ఏ సంస్థలో ఉన్నారో మీరు తెలుసుకున్నట్టు లెక్క. ఈ పిఎస్ సిస్టమ్లు రాకముందే ఎన్నో జన్మల కింద మీరు ధ్యానంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్నో జన్మల కింద ఆనాపానసతిలోకి వచ్చారు సెకండ్ స్టెప్గా, థర్డ్ స్టెప్గా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎన్నో జన్మలు ధ్యానం అంటే ఏంటో తెలియక అల్లల్లాడి చివరికి ధ్యానం దగ్గరకు వచ్చి ధ్యానంలోకి వచ్చినా కూడా మళ్ళీ అల్లల్లాడి శ్వాస మీద ధ్యాస లేకపోవడం వల్ల చివరికి శ్వాస మీద ధ్యాసలోకి వచ్చి అక్కడి నుంచి ఇంకో జంపు తీసుకుని పిఎస్ సిస్టంలోకి వచ్చారు. ఈ పిఎస్ సిస్టంలో హాయిగా ఉంది. ఎక్కడికి పోయినా పిరమిడ్లు, హైదరాబాద్లో పిరమిడు, అనంతపురంలో పిరమిడు, వాణి అంబాడీలో పిరమిడు, బెంగళూరులో పిరమిడు, అన్ని చోట్ల పిరమిడ్లే. ఎక్కడ చూసినా గ్రూప్స్, సంగీతం ఓ లెక్కే లేదు. మనకి ఇప్పుడు సంగీతం యొక్క గొప్పతనం తెలిసింది, పిరమిడ్ యొక్క గొప్పతనం తెలిసింది, ఒక సమూహం యొక్క గొప్పతనం తెలిసింది. ఫుల్ మూన్ అంతకుముందు ఎన్నోసార్లు ఫుల్ మూన్ చేసాం మనం, కానీ ధ్యానంలో రాకముందు ఫుల్ మూన్ యొక్క గొప్పతనమే తెలియదు మనకి. ధ్యానంలో వచ్చిన తర్వాత తెలిసింది ఫుల్ మూన్ యొక్క గొప్పతనం. ధ్యానంలో వచ్చిన తర్వాత పిరమిడ్ యొక్క గొప్పతనం తెలిసింది, లేదా శవాలు పెట్టుకునేది అనుకున్నాం. హిస్టరీ పుస్తకాలు అలా ఉంది, ఇది శవాలు పెట్టుకోవడం కోసం, శవాలు కలకాలం ఉండడం కోసం. శవాలు కలకాలం ఉండడం కోసం కాదు, ఆత్మను కలకాలం ఉండడం కోసం ఉంది అది పిరమిడ్. కానీ ధ్యానం చేయని వాళ్ళకి తెలియదు, అది హిస్టరీలో రాశారు వేరే, కానీ ధ్యానంలో వచ్చినది అసలు సంగతి తెలియంది. ఆ పౌర్ణమి గురించి కానీ, ఆ పిరమిడ్ గురించి కానీ, ఆ సంగీతం గురించి కానీ అందరికి సంగీతానికి తెలియదు. ఆ సంగీతం ఎందుకుందో, ఆ ధ్యానం కోసం ఉందని తెలియదు వాళ్ళకి. ఆ సంగీతమే గొప్ప అనుకుంటున్నారు, కానీ సంగీతం ఉన్నది ధ్యానం కోసం తెలియదు వాళ్ళకి. సంగీతజ్ఞుడికే తెలియదు. రకరకాలుగా మన ధ్యానాన్ని, మన ఆనాపానసతిని బలోపేతం శక్తిపోతం చేసుకోవడం కోసం పిఎస్ సిస్టంలో ఉన్నాము. ఈ విధానాలన్నీ ప్రపంచానికి చెప్పడం కోసం మనం పిఎస్ సిస్టంలో ఉన్నాము. ప్రపంచం అంతా పిఎస్ సిస్టం కావాల్సిందే.
మనం ఏదో మూడో స్టెప్ కు వచ్చామో ప్రపంచం అంతా ఒక స్టెప్ దాటి రెండో స్టెప్ లోకి వచ్చి రెండో స్టెప్ దాటి మూడో స్టెప్ కి రావాల్సిందే అందరికీ సిద్ధాంతం ఒకటే అందరికీ సూత్రం ఒకటే अंदर की पेटे अंदर की पिलोटे विधा उठे प्रति विधि पिल पड़ता अला उ कदा अलागे आत्म कोई पिलू पिटाकल अंत अंटे ध्यान तरह बिडल बिड अंटे आनापाली पिटाकल इो पिमड संगीता अंदर की अदे अदे पिलू अदे पिटाकल पिटाक अर्थम का इपट पैकी पोड़मा ओहो अंटे इंका जन्म लेकिन चुस्कड़मा ओहो अभी करेक्टे भगवद्गीत श्रीकृष्णु नायना ना स्थित की अब नी जन्म लेदान चपाड़े ने अड़ी रा भगवद्गीत कृष्णुड़े पामूल्लो ने वासना పర్వతాల్లో మేరు పర్వతాన్ని వేదాల్లో సామవేదాన్ని ఋషులలో భృగు మహర్షిని మునులలో నారద మునిని పాండవుల్లో మధ్యమునిని ఇలా ఎన్నో చెప్తుంటాడు దృష్టాంతాలు ఈ మధ్య ఆయన ఏం చెప్తున్నాడంటే అన్ని సొసైటీలు నేను పిరమిడ్ సొసైటీ నాయన అంటున్నాడు అందరి మాస్టర్లు నేను పిరమిడ్ మాస్టర్ని అంటున్నాడు यह मध्य आये डैलागल मोदे विना पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट विस्तार मूड पाइंट तेसकना ఇంకా చాలా ఉన్నాయి ఈ మధ్య ఎవడో ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడంట క్రిస్టల్ ధ్యానం అంట ఆయ్ బాబోయ్ ఆయన క్రిస్టల్ పెట్టుకుని ధ్యానం నేర్పిస్తున్నాడు అందరికి అనుభవాలు వస్తున్నాయి క్రిస్టల్ మెడిటేషన్ ఆయనకి ఎక్కడి నుంచి అమెరికా నుంచి ఒక క్రిస్టల్ వచ్చేసింది పెద్ద క్రిస్టల్ कास्मिक गवर्नमेंट वाले इच्छार प्रदीप अने अबाई की अमेरिका उीना आवड़ की आवड़ द्रिस्टल आवड़को मेसेज वोड़ो प्रदीप अब वाड़की क्रिस्टल आवड़े मैं कंटेक्ट इगो यह पिरामिड वैली क्रिस्टल प्रति प्रदीप अब अपंची क्रिस्टल क्रिस्टल मेडिटेशन प्रपंच पिरामिड मेडिटेशन म्यूजिक मेडिटेशन नेचर मेडिटेशन फुल मून मेडिटेशन समाधि मेडिटेशन ग्रुप मेडिटेशन क्रिस्टल मेडिटेशन आ क्रिस्टल एंत बो मई गुडनेस इंका एनो उ थर्ड पाइंट मैं चता चंच ध्यान चेलो अंत मुझे गड्ढा वर्वा ध्यान इप्ड का चंचे ध्यान मूडे पिता ध्यान चुनाव
నాలుగేళ్ల పిల్లాడు ధ్యానం చేస్తున్నాడు అంటే చిన్న పంచే ధ్యానం అంతకుముందు ఎలా ఉండేది పిఎస్ఎస్ రాకముందు బ్రహ్మచర్య ఆశ్రమం అయిన తర్వాత గృహస్థ ఆశ్రమం అయిన తర్వాత వానప్రస్థ ఆశ్రమం అయిన తర్వాత అప్పుడు సన్యాస ఆశ్రమం ఉన్నప్పుడు అప్పుడు నేనే ధ్యానం సన్యాసులకే ధ్యానం రాదు నా కొడక బ్రహ్మచారులకు కాదు గృహస్థులకు కాదు ఇప్పుడేమంటున్నావు నాయన బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ధ్యానము గృహస్థాశ్రమంలోనే ధ్యానము అంటే ధ్యానం ఎక్కడికి వచ్చింది చూడండి ఇదే పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనము థర్డ్ పాయింట్ యొక్క గొప్పతనము చిన్న పంచే ధ్యానము ప్రాపంచిక చదువులతో పాటే ఆధ్యాత్మిక జ్ఞానం చదువు శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ కాదు కరేసో ఆజ్ కరేసో పదమే ప్రళయ హోగా బహుళి కరోగే కప్ కబీర్ చెప్పాడుగా రేపు చేయవలసింది ఇవాళ చేయి ఇవాళ చేయవలసింది ఇప్పుడే చేయి ఒక క్షణంలో చావు వస్తుంది ఇంకెప్పుడు చేస్తావు ఓయ్ ఆ కబీర్ ఫిలాసఫీ పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ ఇప్పుడే చేయి ఓయ్ రేపు అని చెప్పమాక ఇవాళ ఇప్పుడు పిఎస్ఎస్ఎం సిద్ధాంతం కబీర్ సిద్ధాంతం రేపు లేదు ఇవాళ ఉంది ఇప్పుడు ఉంది ఇంకోటి ఏం చెప్తుంది అంతకుముందు పిఎస్ఎస్ఎం రాకముందు ఎవరో గురువు ఉంటారు ఆయన దీక్షిస్తాడు ఇప్పుడు గురువు లేదు వంకాయ లేదు అదే సమయం గురువు లేదా వంకాయ లేదు అంటారంటే అవును ఆయన నీ శ్వాసే నీ గురువు నో గురువు నో వంకాయ అయితే ఎక్కడికి పోకర్లేదా ఎక్కడికి పోకుండా ఆయన ఇంట్లో కూర్చో లాక్డౌన్ బయటికి వచ్చావో కరోనా కడుతుంది జాగ్రత్త లాక్డౌన్ నో సర్చ్ ఫర్ గురు పాపం వివేకానందుడు గురువుని వెతుకుంటూ పోయాడు ఎక్కడ నా గురువు ఎక్కడ నా గురువు మనకి ఎక్కడ గురువు లేడు మనకి మన దగ్గర ఉన్నాడు గురువు ఇది పిఎస్ఎస్ఎం ఎన్నో జన్మల్లో గురువు దగ్గరకు వెతుకుంటూ వెళ్ళిన వాడంతా పీసెస్ వచ్చినప్పుడు గురువు లేదని తెలుసుకున్నారు ఆ వెతుకు దాటి పోయిందని తెలుసుకున్నారు శ్వాసే గురువు అని దగ్గరకు వచ్చారు శ్వాస మీద ధ్యాస సెకండ్ పాయింట్ నో గురువు నో వ్యక్తిగత గురువు అది సెకండ్ పాయింట్ అక్కడి నుంచి మళ్ళీ జంప్ చేసి పిరమిడ్ల దగ్గరికి సంగీతం దగ్గరికి ఫుల్ మూన్ దగ్గరికి ఉంచి సమూహం గురించి ఇవి వీటన్నిటి దగ్గర మనం వచ్చాం మనం అంటే ఎన్ని జంపులు తీసుకుని వచ్చాము లెక్క చూడండి ఈరోజు ఈ మూడు పాయింట్ల గురించి చెప్పదలుచుకున్నాను బాగా చెప్పానా అర్థమైందా అర్థమైందంటే హాఫే అర్థమైందా ఒకటి అడిగేట అర్థమైందంటే అర్థమైంది సమయం ఏంటంటే అర్థమైంది అర్థమైంది అన్నాడు నాకు బాగా అర్థమైంది అన్నాడు వాడు ఏమిటి అర్థమైందే అంటే అభిమన్యుడిలాగా రూపది వెళ్ళడం తెలిసి బయట రావడం తెలియదు అన్నాడు అంటే అర్థమే వాడికి అర్థమైంది బాగా అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ బాగా అర్థం కాలేదు అనుకోండి అర్థమే అర్థమైంది అనుకోండి కాసేపు ధ్యానం చేస్తే పోలే మిగతా అంతా అర్థమైపోతుంది చేతుల్లో చేతులు పెట్టుకుందాం వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం కాసేపు ధ్యానం చేద్దాం
మీతో సగం అర్థం అర్థమైపోతుంది శ్వాస మీద ధ్యాస మిత్రులారా శ్వాసానుసంధానం उच्छ्वास निश्वास तो कोड़क
ఆఖరి ఒక నిమిషం బీ విత్ యువర్ బ్రెత్ శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ముక్కులోని గాలియం ముక్తికి మరిదారి కాయపటూపుల గని ఉన్నది స్వామి పవన్ పుత్ర బనే శ్వాసకే పుత్ర బనే వాయు పుత్ర బనే यही है श्री रामायण जी का निचोड़। बार बार करे ध्यान, हजार बार करे ध्यान बाबा, ध्यान में आइए, सांसों के पास आ जाइए, पीएसएसएम में आ जाइए बाबा। आफ्टर मेडिटेशन आफ्टर ब्रेथ कम्स पीएसएसएम। पीएसएसएम इज इन द थर्ड पॉइंट। एक्सेस पीएसएसएम। Learn about PSSM. Become a member of PSSM. Intensify your meditation. Maximize your profits, benefits. The PSSM way. Arrive at the third point. While first point is meditation, while the second point is anapanasati, third point is PSSM. And all that it offers, and all that it explains, these are the three points, my dear friends. First, come to the meditation point. Second, go to the breath. Third point, catalyze your progress, the PSSM ways. Do the prayer meditation, participate in the group meditations, do the full moon meditation. Do the samadhi meditation, do the nature meditation, do the crystal meditation. Meditation from childhood itself. Meditation today and now, not tomorrow. We go the Kabir way. Every pyramid master is a Kabir, is a Vemana and a Anamaya. And a Buddha, of course. Final 30 seconds. Ten seconds, 9, 8, 7, 6, 5, 4, 3. 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0.
Slowly remove your hands and you may open your eyes. Thank you, my dear friends. Thank you very much.